తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రజలందరూ కూడా సహకరించినందుకు ముందుగా మా నియోజకవర్గం ప్రదేశం నుంచి వరంగల్ ఈస్ట్ ప్రజలకు అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినందుకు కూడా మా అధిష్టాన వర్గానికి, అందులో నన్ను కూడా ఒక మంత్రిగా వారు బాధ్యతలు అప్పగించినందుకు అధిష్టాన వర్గానికి, రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మన ఫారెస్ట్ ఎండోమెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ శాఖలు అప్పజెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవి, మరి దేవుడికి సంబంధించినటువంటి బాధ్యతలు నాకు అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు నిన్ననే రాత్రి మేము ఎందుకంటే జుల్లూస్ గిల్లూస్ ఆర్భాటాలు అట్టహాసాలు లేకుండా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా వరంగల్కి రావాలనేటువంటి ఆలోచనతో రావడం జరిగింది. మరి ఈరోజు కొంత ఆలస్యం ఎందుకైంది అంటే ఎలక్షన్ మన అసెంబ్లీ జరగడము, మేము రివ్యూస్ పెట్టుకోవడము, ఛార్జ్ తీసుకోవడం వలన కొంత ఆలస్యమైనా కూడా మంచి రోజు చూసుకొని రావడం జరిగింది. ఈరోజు వైకుంఠ తొలి ఏకాదశి ఏదైతే ఉందో, వైకుంఠ సార్ వైకుంఠ ఏకాదశి ఈరోజు ఉత్తరద్వార దర్శనం ఏదైతే ఉందో మా నియోజకవర్గంలోనే ఈ వెంకటేశ్వర స్వామి గుళ్ళో చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున భక్తుల సమక్షంలో దర్శనం చేసుకొని స్వామివారికి మరి దర్శనం చేసుకొని మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నాకు పర్యావరణ పరిరక్షణ, ఫారెస్ట్ ప్లస్ ఎండోమెంట్ మూడు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మన వరంగల్ను ఆదర్శంగా ముందు పెట్టి ఇక్కడ ముందు పర్యావరణాన్ని పరిరక్షిస్తూ గ్రీనరీని పెంపొందిస్తూ మనం ఆరోగ్యంగా ఉండే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి నేను మా అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో రివ్యూ చేసినప్పుడు కూడా ఫస్ట్ ఈ దేవాలయం గురించి అంటే మాట్లాడడం జరిగింది. ఇక్కడ కళ్యాణ మండపం కట్టాల్సిన అవసరం ఉంది, పక్కన ల్యాండ్ కొనాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పాను. ఇంకా మిగతా గుళ్ళ గురించి కూడా చాలా డిస్కషన్స్ అయినాయి. రాబోయే ఐనవోలు కుమరవెల్లి జాతరకు సంబంధించి కూడా ఈ రెండు మూడు రోజుల్లో మేము రివ్యూ మీటింగ్ కూడా పెట్టకపోతా ఉన్నాము. కాబట్టి ఇక్కడ నుంచి గతంలో ఏమైనా జరిగినా కూడా ఇక రాబోయే రోజుల్లో మాత్రం ఎక్కడా కూడా పార్షాలిటీ కానీ పక్షపాతం కానీ అవినీతి కానీ లేకుండా సుపరిపాలన అందించి ప్రజలకు ప్రజల ప్రభుత్వంగా ముందుకెళ్లాలనేదే మా యొక్క లక్ష్యం. మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మేము పాలకులకు కాదు సేవకులం, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యల పరిష్కారమే దృష్టి పెట్టి ముందుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి దేవాలయాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి గ్రీనరీ డెవలప్ చేయడం ఈ మూడు కూడా నేను ఉద్దేశంగా పెట్టుకొని ముందుకు పోవడం జరుగుతుంది. దానికి ప్రజలందరూ కూడా సహకరించాలి, అధికారులు కూడా సహకరించాలని వారికి చెప్పడం జరిగింది. మా వరంగల్ నియోజకవర్గం అంటే కార్పొరేషన్ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దయచేసి పర్యావరణాన్ని పరిరక్షించండి. మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే
ప్లాస్టిక్ వస్తువులు అటువంటివి వాడద్దు, నిషేధించాలని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఒక రివ్యూ పెడతాము. రివ్యూ పెట్టినాక కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. దాని తర్వాత ఆ షాప్స్కి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెరిఫికేషన్ చేస్తాము. ఒకవేళ వాళ్ళు అది మార్చకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకైతే మేము ఓరల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. తర్వాత మీటింగ్ అయిన తర్వాత రిటర్న్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ తర్వాత దాని మీద దృష్టి సారించి ఇది పర్యావరణ పరిరక్షణకు ఒక అడుగు ముందుకేసే విధంగా ఈ నిర్ణయాలు తీసుకుంటామని తెలియజేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.